2 minutes. That's for 5 minutes. డెత్ కేసెస్ హోమ్ ఒకటి కూడా చేయవచ్చు, దానికి కూడా నోటీస్ ఇవ్వాలి. డెత్ కేసెస్ ఖాతా ఉంటే తప్పకుండా ఫార్మర్స్ ఒకటి తీసుకుంటే. మన నిన్న స్పెషల్ సమ్మరీ రివిజన్ ఈసీఐ ఆదేశ ప్రకారంగా నిన్న 25వ తేదీకి ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో క్లెయిమ్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు వరకు జిల్లాలో దాదాపు 65,000 అన్ని ప్రకారంగా ఫామ్స్లు వచ్చినాయి. దాంట్లో 45,000 వరకు మన ఫామ్ 6 వచ్చినాయి. మిగతా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారు కానీ చనిపోయారు అలాంటి ఓటర్స్ విషయంలో అబ్జెక్షన్స్ వచ్చినాయి, కొన్ని కరెక్షన్స్ కోసం కూడా వచ్చినాయి. రాబోయే 10 రోజుల్లో మనం ఇవన్నీ అందరు ఆరోలు ఏఈఆర్ఓలు అంటే తహసీల్దారులు వాళ్ళు అందరూ ఇవన్నీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రాసెస్ చేస్తారు. అవే ఇప్పుడు ఎన్నికల కోసం అన్ని ప్రిపరేషన్స్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా జరుగుతున్నాయి. దాంట్లో ఇదే మొదటి ఇంకా నేను అనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఒక మంచి ఎలక్టోరల్ రూల్ ఉంటే మాత్రమే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయగలుగుతాము. ఈ సమ్మరీ రివిజన్ 3వసారి అదే 1/1/2018 డేట్ ప్రకారంగా 3వసారి జరుగుతూ ఉంది. ఇంతకుముందు జనవరి నుంచి మార్చ్ వరకు జరిగింది, తర్వాత మళ్ళీ కంటిన్యూస్ అప్డేషన్లో కూడా చాలామంది పేర్లు నమోదు అయింది. ఇప్పుడు మళ్ళీ 1/1/2018 ప్రకారంగా 3rd time జరుగుతూ ఉంది. తర్వాత కూడా నా ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ ఫార్మ్ 6 వచ్చినాయి. ఇంకా దాంతోపాటు మనము ఎలక్టోరల్ రోల్ కొంత ప్యూరిటీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ కోసం కూడా పని చేస్తున్నాము. అదే దాంట్లో ఎవరు చనిపోయిన వ్యక్తుల పేర్లు దాంట్లో ఉండకూడదు, ఎవరెవరు ఎక్కడి నుంచి ఆ పోలింగ్ ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ పేర్లు ఉండకూడదు. ఇంకా ఏమీ పేరు నోటీస్ లేకుండా మనము తీయము. అవి అన్ని కొన్ని పాయింట్స్ ప్రకారంగా మొత్తం ప్రాసెస్ జరుగుతూ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మన ఫార్మ్లు వచ్చినాయి, వచ్చే 10 రోజులు అవి అన్నీ ఒక రూల్ ప్రకారంగా ప్రాసెస్ చేసి ఈ పని పూర్తి అవుతుంది. ధన్యవాదాలు.